Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, Lokesh, Kalisi, Junior NTR Craze, Penchestunare సాంకేతికంగా పార్టీతో ఎప్పుడూ ఎలాంటి సంబంధం లేని జూనియర్ ఎన్టీఆర్కు మద్దతుగా తెలుగుదేశం పార్టీలోని ఎందుకు డిమాండ్లు పెరిగిపోతున్నాయి? తనకు ఎలాంటి సంబంధం లేని అంశంపై జూనియర్ కేంద్రంగా ఎందుకనే వివాదాలు పెరిగిపోతున్నాయి? ఎందుకంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ వైఖరి వల్లే పార్టీలో జూనియర్కు మద్దతుగా డిమాండ్లు పెరిగిపోతున్నట్లు అర్థమవుతోంది. అవసరానికి వాడుకుని తర్వాత పార్టీకి జూనియర్ను చంద్రబాబు దూరంగా పెట్టేస్తారనే ఆరోపణలకు కొదవే లేదు. చాలా కాలంగా జూనియర్ కూడా పార్టీకి దూరంగానే ఉంటున్నారు. అలాంటిది ఇప్పుడు హఠాత్తుగా పార్టీలోనూ బయట జూనియర్ ప్రస్తావన ఎందుకు వస్తున్నట్లు? మొన్ననే ముగిసిన అసెంబ్లీ సమావేశాలలో తన భార్య భువనేశ్వరి గురించి అనుచితంగా మాట్లాడారంటూ చంద్రబాబు మీడియా సమావేశంలో బోరున ఏడ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇదే సమయంలో తన తల్లిని దూషించిన వారిపై లోకేష్ కూడా పెద్దగా స్పందించలేదు. ఒకవైపేమో తండ్రి ఏడుపు, మరోవైపు కొడుకు నిరాసక్తమైన స్పందనతో పార్టీ నేతలు ఆశ్చర్యపోయారు. భార్యను తల్లిని ప్రత్యర్థులు కించపరిచిన చంద్రబాబు లోకేష్ నుండి ఆశించిన స్థాయిలో స్పందన కనబడకపోవడం నిజంగా షాకింగే. అందుకనే జూనియర్ ప్రస్తావన పదే పదే వస్తోంది. టీడీపీ నేతలు వర్ల, బుద్ధ, వెంకన్నలు చెప్పినట్లుగా ఒక సింహాద్రి మరో ఆది సినిమాల్లో వచ్చినట్లు కత్తితో గొడ్డలో పట్టుకుని ఏ నేత ఫీల్డ్లో కనబడడు. కానీ అంత స్థాయిలో చంద్రబాబు లోకేష్ స్పందించిన కారణంగానే అందరూ జూనియర్ జపం చేస్తున్నారు. జూనియర్ రంగంలోకి దిగితే ఏమవుతుందన్నది వేరే సంగతి. నిజానికి జూనియర్ ప్రస్తావన తేవడం చంద్రబాబు లోకేష్కు ఏమాత్రం ఇష్టం లేదన్నది అందరికీ తెలిసిందే. అయినా బుచ్చయ్య చౌదరి లాంటి నేతలు జూనియర్ పార్టీకి సేవలు అందించాలని పదే పదే డిమాండ్ చేస్తున్నారంటే తండ్రి కొడుకుల వైఖరే కారణమని అందరికీ అర్థమవుతోంది. పార్టీ అధినేత ప్రత్యర్థుల కళ్లల్లో నీళ్లు తెప్పించాలి, కానీ తానే నీళ్లు పెట్టుకుని గొక్క తిప్పుకోకుండా మీడియా సమావేశంలో ఏడుస్తూ కూర్చుంటే ఎలాంటి ఉపయోగం ఉండదు. జగన్మోహన్ రెడ్డి వ్యవహారమే తీసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలలో ఇంటిలో నుండి కదలలేదు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో కూడా ప్రచారానికి రాలేదు. అదే చంద్రబాబును తీసుకుంటే కార్పొరేషన్ ఎన్నికలలో విపరీతంగా ప్రచారం చేశారు. తిరుపతి ఎన్నికల్లో ఎన్ని రోడ్ షోల్లో పాల్గొన్నారో అందరూ చూసిందే. తండ్రి కొడుకులు విడతల వారీగా ఒకరి తర్వాత మరొకరు ప్రచారం చేశారు. ఇక కుప్పంలో అయితే తండ్రి కొడుకులు ఎంత చెమటోడ్చారో అందరూ చూసిందే. కానీ చివరికి ఏమైంది? గడప దాటకుండానే అన్ని ఎన్నికలను జగన్ గెలుచుకున్నారు. ఇలాంటి రాజకీయాన్నే తమ్ముళ్ళు చంద్రబాబు నుండి ఆశించారు. కానీ చివరికేమైంది? అందుకనే జూనియర్కు పార్టీలో డిమాండ్ పెరిగిపోతోంది. చివరికి ఏమవుతుందో ఏమో చూడాలి.